ओम नमः कमलवासिन्यै नारायण्यै नमो नमः कृष्णप्रियायै सततम् महालक्ष्म्यै नमो नमः पद्मपत्रेक्षणायै च पद्मास्यायै नमो नमः पद्मासनायै पद्मिन्यै वैष्णव्यै च नमो नमः सर्वसंपत्स्वरूपिण्यै सर्वाराध्यै नमो नमः हरिभक्तिप्रदात्र्यै च हर्षदात्र्यै नमो नमः कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चंद्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने संपत्त्यधिष्ठातृदेव्यै महादेव्यै नमो नमः नमो वृद्धिस्वरूपायै वृद्धिदायै नमो नमः वैकुंठे या महालक्ष्मीः या लक्ष्मीः क्षीरसागरे स्वर्गलक्ष्मीः इन्द्रगेः राज्यलक्ष्मीः नृपालये गृहलक्ष्मीश्च गृहिणां गेहे च गृहदेवता सुरभिः सागरे जाता दक्षिणा यज्ञकामिनी अदितिर्देवमाता त्वं कमला कमलालया स्वाहा त्वञ्च हविर्दाने कव्यदाने स्वधा स्मृता त्वं हि विष्णुस्वरूपा च सर्वाधारा वसुन्धरा शुद्धसत्त्वस्वरूपा त्वं नारायणपरायणा क्रोधहिंसा वर्जिता च वरदा शारदा शुभा परमार्थप्रदा त्वञ्च हरिदास्यप्रदा परा यया विना जगत्सर्वं भस्मीभूतमसारकं जीवन्मृतञ्च विश्वञ्च शिष्यत्सर्वं यया विना सर्वेषाञ्च परामाता सर्वबान्धवरूपिणी धर्मार्थकाममोक्षाणां त्वञ्च कारणरूपिणी यथा माता स्तनान्धानां शिशूनां शैशवे सदा तथा त्वं सर्वदा माता सर्वेषां सर्वरूपतः मातृहीनस्तनान्धस्तु स च जीवति दैवतः त्वया हीनो जनः कोऽपि न जीवत्येव निश्चितं सुप्रसन्नस्वरूपा त्वं मां प्रसन्ना भव अम्बिके वैरिग्रस्तञ्च विषयं देहि मह्यं सनातनि अहं यावत् त्वया हीनो बन्धुहीनश्च भिक्षुकः सर्वसम्पद्विहीनश्च तावदेव हरिप्रिये ज्ञानं देहि च धर्मं च सर्वसौभाग्यमीप्सितं प्रभावञ्च प्रतापञ्च सर्वाधिकारमेव च జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవచ. ఇది మహేంద్రుడు చేసినటువంటి గొప్ప స్తోత్రం. అమ్మా, నువ్వు సకల సంపదలకి మూలకారకురాలివి, నీవే సర్వ శుభస్వరూపిణివి, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మహారాజుల దగ్గర రాజ్యలక్ష్మిగా, మా ఇళ్లల్లో గృహలక్ష్మి అంటే భార్యా రూపంలో ఉంటావు, గృహదేవతగా ఉంటావు, కామధేనువుగా ఉంటావు, యజ్ఞంలో దక్షిణగా ఉంటావు, అతిథికి దేవమాతగా నువ్వే ఆవిర్భవించావు, కమల అనే పేరుతో ఉంటావు, విష్ణుస్వరూపవి, భూదేవివి, ఓర్పు కలిగిన దానివి, నువ్వు లేని జీవి ఎందుకు పనికిరాడు, ఉన్నవాడు అంటే నువ్వు ఉన్నవాడని అర్థం. ఉన్నవాడంటే ఏమిటి, డబ్బు ఉన్నవాడనే కదా, కాబట్టి లక్ష్మి ఉన్నవాడు, లేనివాడు నువ్వు లేనివాడని అర్థం. మా అందరికీ జ్ఞానము, సౌభాగ్యము, విద్య అన్నీ నువ్వే ఇవ్వాలి, పరాక్రమం ఇవ్వాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక మంత్రం ఇచ్చింది. ఆ మంత్రము వ్యూహలక్ష్మి మహామంత్రము. ఇప్పటికి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. వెంకటేశ్వరుడు దర్శనానికి వెళ్ళారుగా ఎప్పుడన్నా మీరు, ఆయన వక్షస్థలం మీద ఎడం వేపున లక్ష్మి ఉంటుంది, ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ మహామంత్రం లక్ష్మీదేవి ఇచ్చింది, మీరందరూ కూడా నేను చెబుతానండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షః స్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నియాయై నమః. అపూర్వమైన మంత్రం ఇది. వెంకటాచల మహాత్మ్యంలో, స్కాంద పురాణంలో కూడా ఉంటుంది ఈ మంత్రం. ఇంద్రునికిచ్చి ఈ మంత్రమును నువ్వు యథాశక్తి జపం చేసుకో, అప్పుడు నీకు క్షీరసాగర మథనం సులభముగా సాగుతుంది. అందులోంచి నేను పుడతాను, నీకు భార్యగా, అలాగే స్వర్గంలో లక్ష్మిగా, కామధేనువుగా, మళ్ళీ విష్ణువుకి భార్య అయిన లక్ష్మిగా, దేవతలందరికీ వారి వారి భార్యలుగా, గృహస్థాశ్రమంలో గృహిణులుగా, ఈ అనేక రూపంలో ఆవిర్భవిస్తాను, శాంతి సౌఖ్యం ఇస్తానన్నది ఈ స్తోత్రం. చాలా గొప్పది. ఇందాక నేను చదివిన శ్లోకాలు ఉన్నాయే, ఆ 12 శ్లోకాలు అత్యద్భుత స్తోత్రం అట. ఇంద్రకృత లక్ష్మీస్తుతి. లక్ష్మీదేవి అంది, నేను నీకు సంపదలు ఇవ్వడమే కాదు,
నువ్వు నా కోసం రచించిన స్తోత్రం పరమ పవిత్ర స్తోత్రంగా నేను ఈ రోజు నుంచి చాటుతున్నాను. ఇదం స్తోత్రం మహాపుణ్యం, ఇది పరమ పుణ్యప్రద స్తోత్రం. త్రిసంధ్యం ఎప్పటే నరహ, ఒక 40 రోజుల పాటు రోజు 3 పూట్ల, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి చొప్పున ఒక 40 రోజులు ఎవరు చదువుతారో కుబేరతుల్య స భవేద్ రాజరాజేశ్వరో మహాన్, వాడు కుబేరుడితో సమాన ఐశ్వర్యం పొందుతాడు, మహారాజాధిరాజు అవుతాడు. అంటే అంత ఆనందం, బ్రహ్మానందం పొందుతాడు. జీవితంలో ఎవడైనా 5 లక్ష జపేనైవ స్తోత్ర సిద్ధిర్భవే అనుణాం, 5 లక్షలు జపించగలిగితే శాశ్వతంగా వైకుంఠంలో వాడికి నివాసం ఇస్తాను. ఇది ఒక మాసం కనీసం చదివితే చాలట. సిద్ధస్తోత్రం ఎది పఠేత్ మాసమేకంతు సంతతం, టైముతో సంబంధం లేకుండా 1 నెలలాళ్ల పాటు వీలున్నప్పుడల్లా చదివేసేయండి, ఎప్పుడు వీలుంటే అప్పుడు చదివేయచ్చు. అందుకే సంతతం అన్నారు ఇక్కడ, అంటే ఎల్లవేళలా చదవచ్చు. అలా 1 మాసం కనుక 1 నెలలాళ్ళు కనుక ఈ స్తోత్రమును భక్తితో చదివితే అటువంటి వాడు మహాసుఖీచ రాజేంద్రో భవిష్యతి న సంశయ, పరమసుఖం పొందుతాడు, సందేహం లేదని లక్ష్మి చెప్పింది స్వయముగా. అటువంటి గొప్ప